ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్యా ఎడిట్స్ ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ముందుగా అయితే మీకు టూ యాప్స్ అయితే అవసరం ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి సూపర్ వీపిఎన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్ కట్ ఫస్ట్ సూపర్ వీపిఎన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మనకి యాడ్స్ అనేది వస్తాయి తర్వాత కనెక్ట్ అని పైన క్లిక్ చేయండి మనకి ఇందులో అయితే యాడ్స్ అయితే వస్తాయి మీరు దాన్ని స్కిప్ చేసేయండి తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి క్యాప్ కట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసేసి క్యాప్ కట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇమేజ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని వస్తాయి మీకు ఫొటోస్ కావాలి కాబట్టి ఫొటోస్ దానిపైన క్లిక్ చేయండి మనకి ఇక్కడ అన్ని ఫొటోస్ వస్తాయి మీకు ఏ ఫొటోస్ అయితే కావాలనో ఆ ఇమేజెస్ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని ఇమేజ్ కావాలనో అన్ని ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి యాడ్ అని ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇమేజ్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోయాయి ఇప్పుడు మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తే మనకి ఫార్మాట్ అని ఉంటుంది ఈ ఫార్మాట్ పైన క్లిక్ చేయండి ఫార్మాట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి మీరు ఇందులో నైన్ ఇస్ట్ సిక్స్టీన్ రేషియోనైతే సెలెక్ట్ చేసుకోండి నైన్ ఇస్ట్ సిక్స్టీన్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మనకి ఈ ఇమేజ్ని అయితే డ్రాక్ చేసుకోండి ఈ స్క్రీన్లో ఫిల్ అయిపోయేలాగా డ్రాక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఈ ఇమేజ్ని అయితే ఇలా స్క్రీన్లో ఫిల్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఈ ఇమేజ్ని కూడా స్క్రీన్లో ఫిల్ చేయండి మనకి ఎప్పుడైతే ఇమేజ్ పైన ఫింగర్ టచ్ చేస్తామో ఫింగర్ పెడతామో అప్పుడు మనకి ఇలా ఇక్కడ బ్లూ కలర్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా ఫోర్ మార్క్స్ అవి కనిపిస్తాయి మనకి అప్పుడు మీ టూ ఫింగర్స్ తోటి ఇమేజ్ని అయితే ఇలా జూమ్ చేసుకొని ఆ స్క్రీన్లో ఫిట్ చేసేయండి ఇలా మీరు ఎన్ని ఇమేజ్ అయితే తీసుకున్నారో అన్ని ఇమేజెస్ని కూడా స్క్రీన్లో ఫిల్ అయిపోయేటట్టు చూసుకోండి ఇమేజ్ని ఇప్పుడు మనం ఈ ఇమేజ్ డ్యూరేషన్ని కూడా డిక్రీజ్ చేసేద్దాం మనకి ఇక్కడ టోటల్గా అయితే ట్వంటీ సెకండ్స్ వచ్చేసింది వీడియో డ్యూరేషన్ కాబట్టి దీన్ని మనం కొంచెం డిక్రీస్ చేసేద్దాం ఇక్కడ మనకి లాస్ట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేసేయండి మనకి క్యాప్కట్ ఎడిటింగ్ అనేది అయితే డిలీట్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకి ఈ వైట్ కలర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తూ ముందుకైతే డ్రాగ్ చేయండి మీరైతే జీరో పాయింట్ నైన్ సెకండ్స్ ఆర్ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అయితే తీసుకోండి అంటే మీరు తీసుకున్న మ్యూజిక్ని బట్టి ఉంటుంది ఈ డ్యూరేషన్ అనేది నేను తీసుకున్న మ్యూజిక్ అయితే ఇక్కడ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్ డ్యూరేషన్ అయితే ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క ఇమేజ్ అయితే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్ డ్యూరేషన్కి పెట్టుకోండి చూడండి మనకి ఇమేజ్ పైన అయితే కనిపిస్తుంది మీ ఇమేజ్ డ్యూరేషన్ ఎంత సెకండ్స్ ఉందనేది ఇప్పుడు మనది వన్ సెకండ్ ఉంది కదా దీన్ని డ్రాగ్ చేసేద్దాం జీరో పాయింట్ నైన్ సెకండ్కి మూవ్ చేసేసాను ఇలానే అన్ని ఇమేజెస్ కూడా జీరో పాయింట్ నైన్ సెకండ్ ఆర్ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్కి సెట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో ఇక్కడ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి మనకి బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఇమేజ్కి అయితే మనం ఎఫెక్ట్ అయితే ఇచ్చేద్దాం ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కింద స్టైల్ అని ఉంది కదా ఈ స్టైల్ పైన క్లిక్ చేయండి స్టైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ డి జూమ్ అని ఉంది కదా ఈ త్రీ డి జూమ్ పైన క్లిక్ చేయండి ఇదే మనం ఇప్పుడు అప్లై చేయబోయే ఎఫెక్ట్ ఈ త్రీ డి జూమ్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా జనరేటింగ్ అనబడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ అయ్యేంత వరకు ఉంచండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వడానికి కొంచెం మీరు ఓపికగా ఉండండి తర్వాత అలాగే నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మళ్ళీ త్రీ డీ జూమ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇమేజ్కి కూడా ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి త్రీ డీ జూమ్ పైన క్లిక్ చేయండి ఇలా అన్ని ఇమేజెస్ కూడా మీ ఒక్కొక్క ఇమేజ్ పైన క్లిక్ చేస్తూ త్రీ డీ జూమ్ పైన క్లిక్ చేయండి మన అన్ని ఇమేజెస్ కూడా ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది ఇప్పుడు దీనికి మనం ఆడియో యాడ్ చేద్దాం యాడ్ ఆడియో అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి తర్వాత కింద మనకి సౌండ్ అని ఉంది సౌండ్ పైన క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మనకి యువర్ సౌండ్స్ రికమెండెడ్ ఫేవరెట్స్ అని ఉంది అలాగే దాని కింద అయితే ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఫ్రమ్ డివైజ్ అని ఉంది కదా ఒకవేళ మీ దగ్గర ఆడియో ఉన్నట్లయితే ఫ్రంట్ డివైస్ పైన క్లిక్ చేయండి మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఒకవేళ మీ దగ్గర వీడియో ఉన్నట్లయితే ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేసేసి మీరు ఏ వీడియో నుంచి అయితే సాంగ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో పైన క్లిక్ చేయండి తర్వాత ఇంపోర్ట్ సౌండ్ ఓన్లీ అని ఉంది కదా కింద దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది తర్వాత పక్కన ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే వస్తుంది మీరు ఇది ఎంత డ్యూరేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంటే మనకి వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని ఆడియో కూడా తర్వాత ట్రిమ్ చేసిద్దాం ఇక్కడ మనకి స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా స్ప్లిట్ పైన క్లిక్ చేయండి తర్వాత స్ప్లిట్ చేసిన రైట్ సైడ్ ఉన్నదాన్ని మొత్తం డిలీట్ చేయండి డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి రిమైనింగ్ ఆడియో అనేది డిలీట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసిద్దాం పైన మనకి ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెజల్యూషన్ ఉంటుంది మీకు ఒకవేళ ఏ రెజల్యూషన్ కావాలనుకుంటే ఆ రెజల్యూషన్ పైన క్లిక్ చేసేసి వీడియోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకొని అండ్ ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది లేదా ఇక్కడ అదర్ మీరు దేనికైతే షేర్ చేయాలనుకుంటున్నారో దానికి షేర్ చేసేయండి ఇలా షేర్ విత్ అని వస్తుంది మీరు ఇన్స్టాగ్రామ్కి కానీ వాట్సాప్ కానీ షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి